పోలీసుల మంటూ బెదిరించి దోపిడీలకు పాల్పడిన 9 మంది అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3 ఖరీదైన కార్లు, 32 లక్షల రూపాయలు నగదుతో పాటు 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల వివరాల గురించి చిత్తూరు జిల్లా ఏఎస్పీ మహేష్ మీడియాతో వివరించారు. ఈ నెల 2వ తేదీన దోపిడీ దొంగలు దోపిడీకి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో సమగ్ర దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దొంగలు తరచూ వాహనాల నెంబర్లు మారుస్తూ, సెల్ ఫోన్లు మారుస్తూ పోలీస్ యూనిఫామ్లో దోపిడీకి పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దోపిడీతో పాటు తమ వద్ద 2000 రూపాయలు నోట్ బ్లాక్ మనీ ఉందని, ఎక్కువగా 500 రూపాయలు 90 లక్షలు ఇస్తే 2000 రూపాయల నోట్లు కొట్టి ఇస్తామంటూ దోపిడీకి పాల్పడేవారని చెప్పారు. ఇలా నగదు మార్పిడి సమయంలో నకిలీ పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం దోచుకెళ్లేవారని పేర్కొన్నారు. మాస్క్ తీయమంటావా? సరే నువ్వు చెప్పినట్టు ఉండు. సెవెంత్ మంత్ ఈ నెల ఒక దారి దోపిడీ కేసు రిపోర్ట్ అయింది. దీంట్లో ఏంటంటే ఒక కంప్లైంట్ ఏంటంటే చెన్నై నుంచి వస్తారు ఆయనకి 2000